फ्रेंड्स नेनु मीकु इप्पुडु इवाल अटुकुल बिर्यानी चूपिस्तुन्नानंडि दानिकि कावाल्सिन ऐटम्स वच्चेसि मनं ఒక పావు కేజీ అటుకులు తీసుకోండి ప్లస్ ఇది వచ్చేసి సొంటి పౌడర్ అండి నెక్స్ట్ ధనియాలు చెక్క లవంగాయ ఎలాచి ఇవి ఫ్రై చేసుకొని మనం మసాలా రెడీ చేసుకోవాలి అండ్ బిర్యానీ ఆకు కారం మసాలా కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మనం పాన్ పెట్టేసుకొని వితౌట్ ఆయిల్ సో ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మొత్తం సో ఇవి వేగిపోయినాయి మనకి సో ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారేదాకా వీటిని పక్కన పెట్టేసుకుందాం వచ్చేసి మనము ఒక గిన్నెలోకి మంచి వాటర్ తీసుకోవాలి మంచినీళ్ళు తీసుకొని ఇది మనకి జ్యూస్ వడకట్టే ఫిల్టర్ అండి సో ఇందులో మనము అటుకులన్నీ వేసేసి జస్ట్ ఊరికే ముంచేసేసి మనం తీసేయాలన్నమాట అప్పుడు ఎక్కువ మెత్తబడకుండా సో ఇలా అనుకుంటూ సో ఇలా చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి సో చూడండి అట్లా పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మిగిలినవి కూడా చేసేసుకొని సేమ్ అలాగే పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా అనేసేసుకొని మొత్తం నీట్గా అన్నీ పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి మనకి ఇలా పొడిపొడలాడుతూ రావాలన్నమాట సో అలా చేసుకుంటే మనకి బిర్యానీకి మంచిగా పొడిపొడలాడుతూ వస్తాయి సో వీటిని ఇలా మనం కొంచెంసేపు పక్కన పెట్టేసేసుకోవాలి ఇట్లా చేసుకొని మనకి చల్లగా అయిపోయింది సో మనం ఇప్పుడు చట్నీ జార్లో చిన్న జార్లో మనం వీటిని పౌడర్ చేసేసుకున్నాం పౌడర్ చేసేసుకున్నాం కదా ఇందులో మనము కొద్దిగా 1 స్పూన్ సొంటి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కారం ఇప్పుడు ఇందులో మనము చికెన్ మసాలా 1 స్పూన్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కలిపేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 ఆనియన్ అండ్ పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడండి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా సో పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం చూడండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టేసేసుకోవాలి సో ఆయిల్ వేడి వచ్చేసింది సో ఇప్పుడు మనము ఇందులో బిర్యానీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సో నెక్స్ట్ ఆనియన్
పచ్చిమిర్చి సో ఇది కొంచెం మనకి బ్రౌన్ కలర్ లో ఫ్రై అవ్వాలి చాలా కొంచెం అండి చాలా కొంచెం పసుపు వేసుకోవాలి సో బాగా బ్రౌన్ కలర్ లో ఫ్రై అవ్వాలి మొత్తం ఇది సో మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని लास्ट ऐड ब्राउन कलर फ्रई अभी सो नेक्स्ट मैं पुदीना वेवाल इंजो पुदीना वेस तरह मैं आलरे मसाला चेसपेटा कदमी सो आ मसाला वेवाल इंजो सो लो फ्लेम मन मसाला मत वेवाल వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్ గా ఉంటది సో మనకి రైస్ లేకపోయినా బిర్యానీ తినాలి అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు సో చూడండి పొడిపొడిలాడుతుంది కదా సో మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముందే మంచిగా పొడిపొడిలాడుతూ ఉంటదన్నమాట मैं अला मतलब वेसक तरह कल को वेक तरह सो मन इंजो टेस्ट की सरपड़ा साल्ट ऐडको मतलब सारी मिक्स सो लो फ्लेम इदंता हाई पेटू ए अटकल गटे अब तिटा की चला कष्ट वस्तु అందుకని లో ఫ్లేమ్ లోనే చేసుకోండి సో ఇది రైతాతో బాగుంటుంది సో దీంట్లోకి మనం నెక్స్ట్ రైతా ప్రిపేర్ చేసుకుందాం సో మనకి పట్టుకుల బిర్యానీ రెడీ అయిపోయింది సో దీని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం फ्रेंड्स अटकूल बिर्यानी विथ रायता कॉम्बिनेशन सो टेस्ट मन की डिफरेंट उंटी राइस लेन इलाक चला बहुत सो प्लीज़ ना चैनल सब्सक्राइब पक्कन घंटे सिंबल प्रेस नोटिफिकेशन अभी त्वर वस्ताई बाय फ्रेंड्स।